తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు జన్ సంపర్క్ అభియాన్లో భాగంగా బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ ఆదేశాల మేరకు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు బుధవారం స్థానిక జవహర్ నగర్లో శ్రీ సరస్వతి శిశుమందిర్లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా గురువులు గంధం రవీందర్ కొమ్ముస్వామి అభ్యాసనలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ మాట్లాడుతూ, యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక మానసిక ఆధ్యాత్మిక అభ్యాసమని, యోగా అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించిందని, నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరించబడుతుందని, జనాదరణ పొందుతూనే దాని సార్వత్రిక విజ్ఞప్తిని గుర్తించి 11 డిసెంబర్ 2014న ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, యోగా సాధన వల్ల కలిగే అనేకమైనటువంటి ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యమని తెలియజేశారు. మనమందరం కూడా ప్రతిరోజు కూడా ఒక హ్యాబిట్ దినచర్యలో చేసుకున్నట్టయితే మనం ఆరోగ్యము అలాగే దేశం కూడా బాగుంటుంది అని మీ అందరికి కూడా తెలిసింది. దాన్ని కొంచెం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని రేపటి నుంచి దీన్ని మనం అందరం కూడా అవలంబించినట్టయితే మరి దేశం ప్రపంచం కూడా బాగుంటుంది. పతాంజలి గురువు గారు భారతదేశంలోనే మొట్టమొదటిగా యోగా గురించి, ఈరోజు మొత్తం ఏవత్ ప్రపంచంలో కూడా మరి యోగాని ఎంతో ఆరోగ్యంగా ఒక రోజులో దినచర్యగా ఎన్ని కొత్త కొత్త ఎక్సర్సైజెస్ బాడీ గురించి వచ్చినా కూడా యోగాని మళ్ళీ మన మూలాలు భారతదేశం యొక్క మూలాలని యోగాగా తీసుకొని ఈరోజు ఎంతోమంది ఒక ప్రొఫెషనల్స్ కూడా దినచర్యగా పాటిస్తూ మనకన్నా ఎక్కువ కూడా యోగాని మనం అన్ని ప్రపంచంలో చూడొచ్చు. యూట్యూబ్లో వాట్సాప్లలో దీన్ని మన దేశంలో కూడా రేపటి నుంచి పిల్లల కానించి పెద్దవారి దాకా కూడా పాటించే దిశగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ, రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, పార్లమెంట్ కన్వీనర్ పి మల్లికార్జున్, వడ్డపల్లి రామచందర్, రాపోలు కుసుమకుమారి, మాతంగి రేణుక, విహెచ్పి నాయకులు ఈసంపల్లి వెంకన్న, ఆర్ఎ మధు, మామిడి రాజేష్, సీతకారి చంద్రశేఖర్, కర్రావుల డేవిడ్ రాజ్, కొమ్ము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.